సూపర్ బ్రో. సంపూర్ణేశ్ బాబు సింపుల్ హెడ్ అలా నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మంచి కామెడీ అండ్ ఫన్ జనరేట్ చేశారు. సో సంపూ కెరియర్ ద బెస్ట్ మూవీ అవ్వచ్చు. సినిమా సూపర్ ఉందన్న, సినిమా హైలైట్. ప్లస్ ఏంటంటే స్త్రీలు పురుషులు అందరు చూడాల్సిన సినిమా. వయసులో వచ్చిన కుర్రోళ్ళు అందరు చూడాలి. ఫస్ట్ స్త్రీలు స్త్రీలు బాగా చూడాలన్న ఈ సినిమా. స్త్రీలు బాగా చూడాలి. 20-30 వీళ్ళు మధ్యలో ఉన్నోళ్ళు స్త్రీలు బాగా చూడాలి సినిమా. సూపర్ సినిమా. అలా కాలిఫ్లవర్ అనే మూవీ చాలా బాగుందండి, అందరు చూడండి. సంపూర్ణేష్ బాబుడు మన కామెడీ చూసాం, ఎన్నో సెంటిమెంట్ క్యారెక్టర్లు చూస్తుంటారు, కానీ ఇందులో సంపూర్ణేష్ బాబు అనే వ్యక్తి హీరో కామెడీతో పాటు సెంటిమెంట్ కూడా కుమ్మేశాడండి. లాస్ట్కి ఏడని మొగోడు లేడు ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు ఏడుస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. ఇందులో ఈ మూవీలో కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది ఈ మూవీలో ఉంది. మీరు అందరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేస్తారని అలా ఒక అనుకోకుండా ఒక మగాడి కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఏంటి అనే థాట్ ఈ సినిమా. ఆ క్రేజీ పాయింట్ సినిమా. అందుకే ఆ చిన్న కొత్త పాయింట్తో మనం చిన్న కథ అంతా కొంచెం సీరియస్ మూడ్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ వేలో ఆల్ ఎమోషన్స్ మనం ఫిల్ చేసాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫెజ్ ఇచ్చామని నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నాను. ఆడియన్స్ మంచి సినిమా అంటే మంచి సినిమా ఇస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారండి. వాళ్ళు డెఫినెట్గా ఈ సినిమా ఆదరిస్తుంటే నాకు అది నిజంగా అది వన్స్ అగైన్ దే ప్రూవ్డ్ అనిపిస్తుంది. సార్ ఈ స్టోరీ మేము బేసిక్గా మాకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఏదైతే మేము విన్నామో దాన్ని యాస్టీ స్క్రీన్ మీద కనపడతా ఉంది. జనాల మధ్యలో మేము సినిమా చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేము పడ్డ కష్టం, సంవత్సరం నుంచి మేము పడ్డ కష్టం, సో ఈరోజు రిలాక్స్ అయిపోయాము. సో మేము ఏదైతే ఎగ్జైట్ ఫీల్ అవుతున్నామో దాన్ని మేము స్క్రీన్ మీద చూస్తున్నాం. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ దిస్. అవునండి, చాలా మంచి రెస్పాన్స్ అండి. కాలీఫ్లవర్ అనేది మేము అనుకున్న దానికన్నా చాలా మంచి రివ్యూ, అంటే మంచి అంటే జనాలు ఎలా ఉంటుంది అంటే మనం అనుకున్నది జనాలు నవ్వుతారో నవ్వరో అనో చిన్న ఇది ఉంది, బట్ మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ బాగా నవ్వారు. అండ్ ఆల్సో అండర్లైయింగ్ చిన్న మెసేజ్ ఉంది అండ్ అది కూడా బాగా రీచ్ అయింది. అండ్ మేము ఎక్కడైతే హై అనుకున్నామో పాయింట్స్ అవన్నీ బాగా రీచ్ అయింది అండ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండ్ రెస్పాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు. మేము ఏదైతే ఫీల్ అయ్యామో సినిమా చూస్తున్నప్పుడు, సినిమా చేస్తున్నప్పుడు కానీ ఏదైతే మేము సినిమా అయిపోయినాక మేము ఫీల్ అయ్యామో అలా ఆ రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి మేము చూస్తున్నప్పుడు వాళ్ళ కేకలు కానీ వాళ్ళ ఇది కానీ వాళ్ళ నవ్వుకోవటం కానీ మేము చూసి ఒక ఆడియన్గా కూర్చుని నేను వాళ్ళతో కూర్చుని చూస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా సినిమాని, నా తొలి ప్రయత్నాన్ని, ఒక మహిళా నిర్మాతగా నేను చేసే తొలి ప్రయత్నాన్ని మీ ప్రేక్షకులందరూ ఇలా ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే నా సినిమాని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శీలం అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అందరికీ ఒక్కటేనండి. ఆడవాళ్ళకే శీలం, మగవాళ్ళకి శీలం కాదు అనేది కాదండి. ఇది ఫ్యామిలీ సినిమా అండి, పక్కా ఫ్యామిలీ సినిమా. అందరికీ ఒక మెసేజ్ అండి, ఒక మా సంపూర్ణేష్ బాబు గారి ద్వారా ఒక నవ్వులు, ఒక నవ్వుల ద్వారా, ఒక మంచి కామెడీ ద్వారా, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మేము మెసేజ్గా ఇవ్వాలనుకున్నాము. ఆ మెసేజ్గా మేము ఇచ్చాము, అది అందరూ చూడొచ్చండి. ఇది కామెడీ, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి.